హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దసరా కానుకగా రైతుల ఖాతాలో పిఎం కిసాన్కు సంబంధించిన 12 విడత ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. దానికి కొన్ని అర్హతలు అయితే కావాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 12 విడత డబ్బులు ఈ దసరా రోజున ఖాతాలో పడతాయని ఒక వార్తలు అయితే రావడం అయితే జరిగింది. దీనిపైన ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. ఒకవేళ అక్టోబర్ 5 జమ అవుతాయని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పథకంలో భాగంగా భూమి ఉన్న ప్రతి రైతుకు 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలను రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది. ఇప్పటి వరకు రైతులకు 11 విడతలుగా 22,000 ఖాతాలో అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు 12 విడత రైతుల ఖాతాల్లో ప్రతి త్వరలో అయితే జమ కానున్నాయి. అయితే ఈ పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. లేకుంటే డబ్బులు రైతుల ఖాతాలో అయితే జమ కావు. ఇప్పటికే ఈకేవైసీ చేసుకునే రైతులకు 11 విడత డబ్బులు కూడా జమ కాలేదు. వీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితేనే రైతుల ఖాతాలో 12 విడత 11 విడత కలిపి ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటే తప్పకుండా మీ ఫోన్ నెంబర్కు ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి. ఇలా లింక్ చేసి ఉన్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అయితే ఖాతాలో క్రెడిట్ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి అప్డేటు. ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ అక్టోబర్ 10 12 విడతకు సంబంధించిన 2,000 రూపాయలు ఖాతాలో అయితే జమ చేసేందుకు కేంద్రం అయితే చూస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇది మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.